ఓం శ్రీ సాయిరాం ప్రేక్షక శ్రోతలందరికీ సార్వరినామ సంవత్సర మహాశివరాత్రి శుభాకాంక్షలు మననాథ్ త్రాయతే ధర్మం మంత్ర విశిష్టతను మనకి తెలుపుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వంటి అష్టాక్షరీ పంచాక్షరీ మంత్రాలు జపిస్తూ ఉంటే ఆ నామాన్ని ధరించిన రూపం మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతుంది ప్రతినిత్యం శ్రద్ధతో మన ఇష్టదైవాన్ని తలుచుకుని మంత్రాన్ని జపిస్తే మనలో భక్తి విశ్వాసాలు పెంపొందుతాయి శివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా ప్రేక్షక శ్రోతలందరికీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం పంచాక్షరి సాక్షాత్తు శివశక్తి స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మనకి అనుగ్రహించిన పంచాక్షరి మంత్రం గురించి నిత్య జీవితంలో ఆ మంత్ర ప్రభావం దాని విశిష్టత గురించి ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం స్వామి పూర్వ విద్యార్థి ప్రస్తుతం శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ బాయ్స్ హాస్టల్కి వార్డెన్గా వ్యవహరిస్తున్న శ్రీ సతీష్ బాబుగారు చక్కని అనుభవాల కూర్పుతో దీన్ని అందించనున్నారు వినండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం పంచాక్షరి సత్యదేవాయ తన్న సర్వ ప్రచోదయాత్ స్వామివారి శ్రీచరణాల చింత ప్రేమపూర్వకంగా ప్రణామములు అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ స్వామివారు మనకు ప్రేమతో ప్రసాదించిన వేలాది దివ్యోపన్యాసాలను మనం గమనిస్తే ఒక విషయం మనకు ముఖ్యంగా గోచరిస్తుంది అది ఏమిటంటే వారికి మన పట్ల గల దయ ప్రేమ కరుణ అపారమైన ప్రేమతో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా సరళంగా స్వామివారు మనకు ప్రసాదిస్తారు అటువంటి సుందరమైన ఒక సందేశమే దేవుడున్నాడు అనే దివ్య పంచాక్షరీ మంత్ర రాజము ఈ మంత్రాన్ని నిరంతరం మన హృదయాలలో నిలుపుకొని ఎక్కడ ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ మంత్రాన్ని దృఢంగా విశ్వాసంతో మన హృదయంలో నిలుపుకుంటే మన జీవితాలే కాదు లోకమంతా నిత్య కళ్యాణం పచ్చని తోరణాలతో కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది అని స్వామివారే సెలవిచ్చారు ఈ దివ్య మంత్ర రాజాన్ని నిరంతరం మనం తలంచుకుంటూ ధన్యత చెందాలని ప్రార్థిస్తూ ఈ మంత్రం స్వామివారు ఒక అద్భుతమైన పాటలో చెప్పారు ఆ పాటను గుర్తుంచుకుంటూ దాని భావాన్ని మన జీవితానికి అన్వయపరుచుకుంటూ నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ ముందు విన్నవించుకోవడానికి ప్రయత్నిస్తాను ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా అని అంటారు స్వామివారు అవును మరి మన కన్నులు బాహ్య దృష్టికి బాగా అలవాటు పడిపోయాయి అంతర్దృష్టి అంతరించిపోయింది ప్రాపంచిక దృష్టితో పరమాత్మను పరికించాలని ప్రయత్నించి మన ప్రయత్నాలు విఫలమైతే ఆ పరమాత్మ ఉనికినే ప్రశ్నించే ఆధ్యాత్మిక అంధకారానికి మనం చేరుకున్నాం అందుకేనేమో స్వామివారంటారు లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పుచున్నాడయా అని అంటూ మన బాహ్య ప్రపంచంలో గల చీకట్లను తొలగించడానికి ఆ వర్క్ ఆ పనిని రవిచంద్రులకు అప్పుచిప్పారు స్వామివారు మరి మన అంతరంగంలో ఉన్న చీకట్లను వారే స్వయంగా తొలగిస్తారు ఒక్కొక్క సమయంలో మన జీవితాలలో చీకట్లు కమ్ముకుంటాయి ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి సమయాల్లో మనం స్వామి భక్తులం సా ఈశ్వరా పస్తీశ్వరా కాపాడవా తండ్రి నీవు తప్ప మాకెవరు దిక్కుతన్రీ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం శరణమ్మ అని భక్తితో ప్రార్థిస్తూ ఆయన పాదపద్మాలను కన్నీటితో కడుగుతాం అప్పుడు స్వామివారంటారు నేనున్నాను నేనున్నాను నేను మీతోనే ఉన్నాను నేను ఎక్కడికి పోలేదు నేనుండగా భయమెందుకు అని మన హృదయాలలో ధైర్యాన్ని నింపుతారు మన స్వామివారు మీ ఇంట వెంట జంట నేనుంటాగా అని మన హృదయాలలో ధైర్యం ఆత్మస్థైర్యం నింపుతారు మన ప్రేమమూర్తి ఒక చిన్న సంఘటన విన్నవించుకుంటాను స్వామివారి పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఒక అబ్బాయి స్వామివారి దివ్యోపన్యాసాలను వింటున్నప్పుడు ఈ విధంగా తన హృదయంలో స్వామివారితో సంభాషించుకునేవాడు స్వామి ఎంత ప్రేమమూర్తి స్వామి మీరు ఎంత అందంగా అద్భుతంగా మాట్లాడతారు స్వామి మీరు మీరంటారు మీ ఇంట వెంట జంట కంట నేనుంటా అని అంటారే స్వామి స్వామి ఇది ఒక లయ కోసం ప్రాస కోసం అద్భుతంగా వాడిన పదాల ప్రయోగమే కదా స్వామి లేకపోతే మీరంటారు ఐఎమ్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిసైడ్ యూ బిలో యు అని అంటారే స్వామి అది ఎలా సాధ్యం స్వామి బిలో మీ నా కిందన స్వామివారి మందిరంలో అద్భుతంగా ఉన్న మార్బల్ ఫ్లోర్ ఉంది కానీ మీరెట్లా ఉంటారు స్వామి అంటూ తన హృదయంలో కలిగిన అనుమానాన్ని స్వామివారికే తెలియచేసుకుంటూ స్వామివారిని అడిగేవాడు సరే ఆ అబ్బాయి తన విద్యను ఇక్కడ అభ్యసించడం పూర్తి చేసుకున్న పిమ్మట స్వామివారి అనుమతితో వారి ఆజ్ఞతో బయటకు వెళ్ళి వైద్య వృత్తి విద్యను అభ్యసిస్తున్నాడు ఒకనాడు అవసరమై దూర ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రయాణంలో మార్గమధ్యంలో మధ్యంలో అర్ధరాత్రి సమయాన ఎవరికో అవసరమై బస్సును ఆపారు కొంతమందితో పాటు మన పిల్లవాడు కూడా కిందకు దిగాడు కాసింత దూరం నడిచాడు పొరపాటునో గ్రహపాటునో ఆ అబ్బాయి కాళ్ళు జారి చాలా లోతైన అఘాతంలోకి పడిపోయాడు ఒక పనిని నిమిత్తం అక్కడ ఆ దానిని త్రవి ఉంచారు చూడలేక పిల్లవాడు పడిపోయాడు భయంతో అరుస్తూ పడిపోయాడు చుట్టుపక్కన ఉన్న ఆ తోటి ప్రయాణికులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రయత్నించారు కానీ ఏమీ సాధించలేకపోయారు అది అమావాస్య రాత్రిమో చాలా చీకటిగా ఉంది చాలా లోతుగా ఉండటం వల్ల ఆ అబ్బాయి కూడా కనిపించటం లేదు చాలాసేపు వృధాగా శ్రమించి వారు అనుకుంటున్నారు మన ప్రయాణాలు మన పనులు మానుకుంటామా పక్క ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఈ విషయం చెప్తే వారే చూసుకుంటారుగా అని అనుకుంటున్నారు మరి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రాణభయంతో సాయిశ్వరా పాహిమాం పర్తీశ్వరా రక్షమాం అని తన హృదయాన్నించి స్వామిని వేడుకుంటున్నాడు నీవు వినలేదు నీవు కనలేని చోటే లేదు మా మురాలకించి అంటూ మనం ప్రార్థిస్తామే ఆ విధంగా తన మొరని వినమని స్వామిని ప్రార్థించుకుంటున్నాడు ఆయన ఊరుకుంటారా భక్తులను వదిలేస్తారా భక్తవత్సలుడు ప్రేమమూర్తి స్వామి వెంటనే ఆ అబ్బాయి పాదాలను పట్టుకొని నెమ్మదిగా పైకెత్తుతూ ఒడ్డుకు చేర్చారు అది చూసి ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు ఎలా వచ్చావు నాయనా బయటికి తాడు దొరికిందా మెట్లున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు అప్పుడే మృత్యుముఖాన్ని అతి సమీపంగా చూసిన వాడవటం వల్ల భయంతో మాట్లాడలేకపోతున్నాడు తోటి ప్రయాణికుల సహాయంతో మెల్లగా బస్సులో కూర్చున్నాడు అంతే ఆ క్షణంలో అంతర్వాణిగా స్వామివారు అతనితో పలుకుతున్నారు నేను నీతోనే ఉన్నాను నేను నీతోనే ఉన్నాను నీ వెంట జంట ఉంటూ నీకు కంటికి రెప్పవలే కాపాడుతున్నాను ఐఎమ్ విత్ యూ ఐఎమ్ బిసైడ్ యూ ఐఎమ్ బిలోయూ ఐఎమ్ యు అంటూ అంతర్వాణిగా గట్టిగా స్వామి చెప్తున్నారు అప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడికి ఆనాడు తన హృదయంలో అనుమానంతో స్వామివారిని అడిగితే ఈనాడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడమే కాకుండా అతనికి ప్రాణరక్షణ ఇచ్చి పోషిస్తున్నారు ఆ పర్తీశ్వరుడు ఉన్నాడయా దేవుడున్నాడయా కంటికి కనిపించుకున్నాడయ్యా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయ ఈ చక్రం ఇరుసు లేకుండగా ఎల్లవేళ్ళ తిప్పుచున్నాడయా స్వామివారు ప్రేమతో ఈ సృష్టిని రచించడమే కాకుండా ఆ సృష్టి తన మితిని గతిని పరిమితిని తమ అనుమతి లేకుండా ఏనాడూ దాటకూడదని ఆజ్ఞాపించారు ఆయన ఆజ్ఞను ఎవరైనా దాటగలరా మీటగలరా ఒకసారి స్వామివారు ప్రేమతో మాకు ఒక ఇంటర్వ్యూని ప్రసాదించారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాకు ప్రబోధించారు చివరికి గంభీరంగా ఇలా అన్నారు రే ఈ సృష్టి అంతా ఈ చేతిలో ఉందిరా ఒక్క క్షణంలో ఆకాశాన్ని భూమిగా మార్చగలను భూమిని ఆకాశంగా మార్చగలను అంతెందుకు ఈ చిన్న గదిలో సాయి గీతను తెప్పించగలను మీ అందరి అబ్బాయిలు ఇక్కడ ఉన్నారే ఒక్క క్షణంలో మిమ్మల్ని అమ్మాయిలుగా మార్చేయగలను ఎవరినైనా మార్చమంటారా అని గంభీరంగా అడిగారు భయంతో స్వామిని చూస్తున్నాం మేము చిరునవ్వుతో ప్రేమతో పలకరించినట్టు అలా చేనులండి చేస్తే మీకు కష్టం అని మా భయాన్ని పోగొట్టి అనునయించారు ప్రేమమూర్తి మన స్వామి మరొక పర్యాయం ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఒక పెద్ద తుఫాను సంభవించింది అన్ని ప్రదేశాలలో వర్షాలు కురుస్తున్నాయి ప్రశాంత నిలయ ప్రాంగణంలో కూడా ఆ వరుణుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు పెద్ద వర్షాలు కురుస్తున్నాయి స్వామివారు దర్శనానికి వచ్చిన సమయంలో మాత్రం ఆ వరుణుడు కాస్త విశ్రమించాడు ఎందుకంటే ఆయన కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలనే ఆశతో స్వామివారు దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని ఆ భక్తులకు ప్రసాదించిన పిమ్మట కొంతమంది అదృష్టవంతులను ఎన్నుకొని తమతో పాటు ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకుపోయారు స్వామివారు ఒకసారి లోపలికి వెళ్ళిన వెంటనే తన ప్రభావాన్ని మరలా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ వరుణుడు వర్షం కురుస్తుంది మేమందరం చలితో వణుకుతున్నాం వర్షపు తుంపురలు మాపై పడుతున్నాయి ఆనాటి కాలంలో సాయికుల్వంత్ సభా మండపం లేదు మేమందరం స్వామివారి కోసం చాలాసేపు వెయిట్ చేస్తున్నాం అప్పుడు వచ్చారు స్వామివారు మెల్లగా మందహాసంతో బయటకు వచ్చారు మమ్మల్ని కరుణతో చూశారు అక్కడ కూర్చున్న ఉన్న భక్తులు వర్షానికి తడుస్తుంటే జాలితో చూశారు ఒక్కసారి తమ ఎడమచేయిని పైకి పైకెత్తి ఆగు అన్ని ఒక్క పదంతో ఆజ్ఞాపించారు ఆ ఒక్క పదంతో వరుణుడు అక్కడ కనిపించుకుంటూ అదృశ్యమైపోయాడు ఆ జగన్మాత ఆజ్ఞాపిస్తే ఆలస్యం చేయడానికి ఎవరైనా ఎదురు చేస్తారా ప్రయత్నిస్తారా ఆ ఒక్క క్షణంలో ఆ వర్షం ఆగిపోతే అందరు భక్తులు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు మేమంతా అలా స్వామివారిని చూస్తున్నాం ఆశ్చర్యంతో అదేమి గొప్ప వింత కాదు అన్నట్లుగా స్వామివారు మా వద్దకు వచ్చి ఏమిరా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇడ్లీలా ఎన్నిడ్లీలు ఇచ్చారు పెద్ద ఇడ్లీలు ఇచ్చారా ఇడ్లీలు ఇచ్చారా అని తమ మాటలతో మమ్మలను మరిపించి మురిపించి మెల్లగా మందిరంలోకి వెళ్ళిపోయారు స్వామివారు అది స్వామివారి ప్రేమ స్వామివారి శక్తి ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించుకున్నాడయా జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురటిలు విసిరీడయ్యా ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా మన స్వామి నిరంతరం మనతోనే ఉన్నారు మన ఇంట వెంట జంట ఉంటూ మనలను కాపాడుతున్నారు ఒకసారి ఒక భక్తునికి ప్రేమతో ఒక ఇంటర్వ్యూని ప్రసాదించారు స్వామివారు ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో బోధించారు ఆనందాన్ని ప్రసాదించారు చివరికి ఏ నిల్చో ఆ విండో దగ్గరకు పోయి బయటకు చూడు అని ఆజ్ఞాపించారు ఆ సాక్షాత్ ఆ పరబ్రహ్మ పద సన్నిధిలో కూర్చుని బయట ప్రపంచాన్ని చూడమంటున్నారే స్వామి అని ఆయన అనుకోలేదు స్వామి ఆజ్ఞను వెంటనే భక్తి పూర్వకంగా ప్రేమపూర్వకంగా శిరస వహిస్తే మన పుణ్యం పండుతుంది అప్పుడు అన్నారు స్వామివారు ఇప్పుడు ఒక పెద్ద వర్షం రాబోతుంది అని అన్నారు ఆయన ఆ మాట అన్న వెంటనే ఒక పెద్ద వర్షం ప్రారంభమైంది ప్రశాంతి నిలయంలో ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఆ భక్తుడు అప్పుడు అన్నారు స్వామివారు ఇప్పుడు వేడిగా ఎండ ఎక్కుతుంది అని అన్నారు ఆ క్షణంలో వాతావరణం మారిపోయింది గంభీరమైన వాతావరణం కనిపించింది సూర్యభగవానుడు తన కిరణాలతో వాడిగా వేడిగా ప్రశాంతలే మందిరంలో మందిరంలో కూర్చున్న భక్తులందరికీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు వేడిగా ఉంది వాతావరణం ఆయనకు ఆశ్చర్యం అవుతుంది స్వామివారి దివ్య శక్తిని చూస్తూ అప్పుడన్నారు స్వామివారు ఇప్పుడు బాగా గాలి వీస్తుంది అంతే ఆ క్షణంలో ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడో ఆ వాయుదేవుడు తన ప్రభావాన్ని ఒక్కసారిగా ప్రచండంగా చూపిస్తున్నాడు పెద్ద గాలిలో పిల్లలు ఎగిరిపోతారేమో అనిపిస్తుంది వాళ్ళ దుస్తులన్నీ రెపరెపలాడుతున్నాయి అప్పుడన్నారు స్వామివారు ఇలా వరుణదేవుడు వాయుదేవుడు సూర్యదేవుడు ఇంకా అందరు దేవుళ్ళు స్వామివారి దర్శనాని కోసం నా దర్శనాని కోసం వస్తుంటారు అని అన్నారు స్వామివారు కానీ వారెవ్వరికీ నేను చింతకు చేరనివ్వను నా దగ్గరకు రానివ్వను నా భక్తులను మాత్రమే నేను చేర్చుకుంటాను నా దగ్గరకు చేర్చుకుంటాను అని అన్నారు సర్వాంతర్యామి సర్వదేవతాత్ స్వరూపమైన ఆ భగవంతుడు ఈ రూపంగా మీ ముందర నిల్చున్నాడు అని స్వామివారు తన అవతార రహస్యాన్ని ఆ భక్తునికి వెల్లడించారు ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా పొంగి పరులుతూ వచ్చి పృథ్వీపై పడకుండా కడలిరాజు కాళ్ళు ముడిచేడయా స్వామివారు ఒక పర్యాయం కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అక్కడ సాగర తీరం తీరానికి వెళ్ళారు ఆయన ఒక లక్ష్మణ రేఖను గీశారు మన సముద్రునికి ఇది దాటి రాకూడదు మానవాళికి హాని చేయకూడదు అంతే ఆయన ఆజ్ఞకు బద్ధుడై ఆ సముద్రుడు ఎప్పుడొస్తాడా నా స్వామి అని అక్కడ ఉన్నాడు వేచి ఉన్నాడు స్వామివారు కరుణతో ప్రేమతో ఆయనను ఆశీర్వదించడానికి ఆ తీరాన్ని దాటి లోపలికి వెళ్తున్నారు అంతే ఆనందంతో పరవశించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలను స్పృశించుకున్నాడు ఆ సముద్రుడు భక్తితో ప్రేమతో ఆయన పాదాల వద్ద ముత్యాల హారాన్ని సమర్పించుకున్నాడు ఆనందంతో ఆయన ఆయన అనుమతి తీసుకుని మెల్లగా వెనకకు వెళ్ళిపోయాడు ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయ కనిపించడు అంతే కనిపించడని మనకు అనుమానం వస్తుంది ఎక్కడున్నాడు ఆ దేవుడు ఎక్కడున్నాడు ఉన్నాడా అని అనుమానం వస్తుంది ఆ అనుమానం మనకే కాదు ఆ నారదులు వారికి కూడా వచ్చింది ఒకసారి ఆయన ఒకసారి శ్రీమన్నారాయణుడు పాదపద్మములకు చేరుకుని స్వామి ముల్లోకాలు తిరుగుతూ ఒక్కోసారి అనుమానం వస్తుంది స్వామి మీ అడ్రస్ ఏంటి అని ఒకసారి నాకు చెప్పండి స్వామి మీ అడ్రస్ ఏమిటో చిరునవ్వుతో స్వామివారిలా సెలవిచ్చారు నారద వైకుంఠం కైలాసం నా పర్మనెంట్ అడ్రస్ కావు అవి నా బ్రాంచ్ ఆఫీసులో నా పర్మనెంట్ అడ్రస్ నా భక్తుల హృదయమే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటూ స్వామివారు సెలవిచ్చారు మన హృదయాలలో నిండుగా కొలవై నెలవై ఉన్నారు మన స్వామివారు దేవుడు దేవుడున్నాడయ కన్నులకు కనిపించుకున్నాడయా ఒక చిన్న అబ్బాయి స్వామివారి సన్నిధిలో కూర్చున్నాడు స్వామివారు ఆనాడు ప్రేమతో ఆధ్యాత్మిక రహస్యాలను ఆత్మతత్వాలను అవలీలుగా అందిస్తున్నారు ఆత్మబోధలు ఆ చిన్నబ్బాయికి అర్థం కావటంలే అయితే ఆ అందమైన స్వామివారిని చూస్తూ ఆనందిస్తున్నాడు స్వామి ఎంత అందంగా ఉన్నారు స్వామి ఎంత అందంగా ఉన్నారు స్వామి మీరు మీ కళ్ళల్లో కరుణ కారుతుంది స్వామి ప్రేమమూర్తిని వర్ణించుకుంటున్నాడు ఆనందిస్తున్నాడు తన్మయత్వం చెందుతున్నాడు ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది స్వామి అందరికీ మీరు దైవంగా అనేక నిదర్శనాలు చూపిస్తారు కదా స్వామి నాకు కూడా ఒక చిన్న అనుభవాన్ని ప్రసాదించండి స్వామి ఈ సమయంలో మీరు ఈ ఉపన్యాసం ఇస్తున్న ఈ సమయంలో నా పేరును ఒకసారి ప్రస్తావించండి స్వామి నాకు తెలుస్తుంది మీ దైవత్వం అని స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థించాడు మన గుండెల్లో ఆ భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నా భక్తుడు ఏమడుగుతాడో అని ఆ గుండె తలుపు ఒక్కసారి తడితే ఉన్నాడయా దేవుడు ఉన్నాడయ్యా అని అనుభూతి మనకి నిత్యం కలుగుతుంది కదా సరే ఆ బాయి స్వామివారిని వేడుకున్న ఆ క్షణంలో వారన్నారు ఒక చిన్న కథ ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అని అన్నారు స్వామి అంటూ ప్రేమగా పలకరిస్తున్నట్టుగా అబ్బాయి వైపు చూశారు అది ఒక కథ కథ మనకి కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి జీవితాంతం గుర్తుంటే ఆ ప్రేమమయుని ప్రేమానుభూతి ఎందుకంటే ఆ అబ్బాయి పేరు చక్రవర్తి నా పేరుని ప్రస్తావించండి స్వామి అని ప్రార్థించిన వెంటనే ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అన్నారు మన పుట్టపర్తి షట్ చక్రవర్తి ప్రేమమూర్తి మన స్వామి ఉన్నాడయ దేవుడున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయ కనిపించకేమి చేస్తున్నాడయా అని అని స్వామివారే ప్రశ్నించి దానికి జవాబు ఇచ్చారు మనకు తెలియదు కదా అని తెరచాటు తానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడిస్తున్నాడయా అని అన్నారు స్వామివారు ఒక చిన్న సంఘటన తెలుపుకుని విరమించుకుంటాను మన పూర్వ విద్యార్థి వృత్తి నిమిత్తం విదేశాలలో పనిచేస్తున్నాడు అతన్ని చూడాలని అతనితో కొంత సమయం ఉండాలని అతని తల్లిదండ్రులు ఆ దేశానికి వెళ్ళారు కానీ దుదృష్టవశాత్తు అప్పుడే కరోనా ప్రారంభించింది విజృంభించింది ఆ పిల్లవానికి అతని తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకింది స్వామి కరుణ వల్ల ఆ అబ్బాయి అతని తల్లిగారు ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు కానీ ఆ అబ్బాయి తండ్రి గారి పరిస్థితి పూర్తిగా విషమించింది చేసేది లేక ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు అక్కడ చేర్చుకున్న పిమ్మట పరిస్థితి విషమించడంతో ఐసీయులో చేర్చుకున్నారు వెంటిలేటర్పై ఉంచారు పిల్లవాడు బాధతో స్వామి పాదాలను పట్టుకొని ఏడుస్తున్నాడు స్వామి కాపాడండి తండ్రి నా దేహానికి ఈ తండ్రిని కాపాడండి స్వామి అని స్వామిని ప్రార్థిస్తున్నాడు ఆ అబ్బాయే కాదు ఆ అబ్బాయి ఆ అబ్బాయితో ఉన్న ఆ సాయి కుటుంబ సభ్యులందరూ సాయి సంస్థలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ అబ్బాయి తండ్రి గారి గురించి ప్రార్థిస్తున్నారు ఎంత అదృష్టవంతులు మనం ఇటువంటి సోదరులను మన సాయి సంస్థలలో పొందుతున్నాం వారందరూ స్వామిని ప్రార్థిస్తే స్వామి ఊరుకుంటారా ఏం జరిగింది ఏ విధంగా ప్రాణభిక్ష పెట్టారు మన స్వామి ఆ అబ్బాయి తండ్రి గారు అపస్మారక స్థితికి చేరుకున్నారు అప్పుడు ఒక దృశ్యం కనిపించింది ఆయనకు ఆ దృశ్యంలో ఒక ఋషి పుంగవని వడిలో ఆయన సేద తీర్చుకుంటున్నారు అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా అన్నాడు నాయన ఇంకొక రెండు నిమిషాలలో నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టపోతున్నావు అని వెంటనే స్వామివారి బోధలు ఆయన గుర్తుకు వచ్చాయి వెంటనే ఇటువంటి అంత్యకాలాల్లో భగవంతుని స్మరణ చేసుకోవాలని గుర్తుకు వచ్చి వెంటనే ఒక భజన గీతాన్ని భక్తితో పాడటం ప్రారంభించారు ఆ పాట అయిన వెంటనే స్వామివారు ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు ప్రేమతో అతన్ని చూస్తూ నాయన నీ మృత్యువును క్యాన్సిల్ చేశాను ఐ హ్యావ్ క్యాన్సల్డ్ యువర్ డెత్ ఇంకొక పదిహేను సంవత్సరాలు నీ ఆయుష్ని పొడిగించాను ఐ హ్యావ్ ఎక్స్టెండెడ్ యువర్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని ప్రేమతో ఆశీర్వదించారు ప్రాణభిక్షను పెట్టారు అయితే ఆ డాక్టర్లందరూ అంబరాన్ని అంటినట్టుగా సంభ్రం చేసుకుంటున్నారు ఏం ఏమనుకుంటున్నారు మేము చేసిన వైద్యం ఫలించింది ఈయన బాగవుతున్నాడు పరిస్థితి అంతా బాగవుతుంది ఈయన మామూలు అయిపోతున్నారు మనం చేసిన ట్రీట్మెంట్ ఫలించింది అని వారందరూ అనుకుంటున్నారు తాము చేశామని ఉన్నాడయా దేవుడున్నాడయా తెరచాటు తానుండి తెరముందు ప్రజ నుంచి తైత కలహడించుచున్నాడయ్యా అందుకే కదా ఇంత మంచి గొప్ప సేవా కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం మన సంస్థలో మనం చేస్తున్నామా ఆయనే చేస్తున్నారు ఆయన చేయిస్తున్నారు చేసుకునే భాగ్యాన్ని మనకి కల్పిస్తున్నారు పరులు పరులు కాదయా పరమాత్ముడే అని లవ్ ఆల్ సర్వాల్ అందరిలో తానున్నాడు ఉన్నాడు ఉన్నాడు తానున్నాడు అందరిలోని ఉన్నాడు అందరిలో ఉన్న ఉన్న ఆ స్వామివారిని చూసుకోమని మనకి ప్రేమతో సెలవిస్తున్నారు ఆ విధంగా అందరిలో స్వామివారిని చూసుకుంటూ స్వామి మనతో ఉన్నారు 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 అనే దృఢ విశ్వాసాన్ని నిరంతరం మన హృదయాల్లో నింపుకుంటూ మన జీవితాలలో అనుభవించుకుంటూ స్వామివారికి నచ్చినట్లుగా స్వామివారు మెచ్చుకునేటట్లుగా స్వామివారికి మనం దగ్గరయ్యేటట్లుగా మనందరం ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ మీ ముందర సెలవు ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన ఉన్నాడయ దేవుడు కన్నులకు కనిపించకున్నాడయ లక్షలాదిగనున్న నక్షత్రములెల్లా నేల మింట నిలుపుచున్నాడయా ఈ ధారుణీ చక్రం ఇరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయ జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు ఉన్నాడయా దేవుడు ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నా కొంగి పొరలు వచ్చి పృథ్వీపై పడకుండా కలరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ తెర చాటుతా నుండి తెర వెనుక భజలుండి తెర చాటుతా తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుతున్నాడయ్యాడయా దేవుడు కన్నులకు కనిపించుయా ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితులు ఏందైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి ఈ మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చలతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది ఇంతవరకు మీరు శ్రీ సతీష్ బాబు గారు అందించిన పంచాక్షరి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు సాయిరా